నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల మత్స్యకారుల సుదీర్ఘ కలయిన చేపల మార్కెట్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ముత్తుకూరు మండల కేంద్రంలో చేపలు, మాంసం విక్రయించేందుకు ప్రభుత్వం నిర్మించబోతోన్న చేపల మార్కెట్ కోసం 7 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా, గతంలో శంకుస్థాపన కూడా చేశారు. అనేక కారణాల వల్ల చేపల మార్కెట్ నిర్మాణం ప్రారంభం కానప్పటికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవతో నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మార్కెట్ కోసం నిర్ణయించే స్థలంలో చదును చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కింగ్ చేశారు. 30 దుకాణాలు చేపల విక్రయం కోసం, మరో 10 దుకాణాలు మాంసం విక్రయాల కోసం నిర్మిస్తున్నామని, 2 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ, స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ₹50 లక్షలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సర్వేపల్లి నుండి శాంక్షన్ చేయించడం జరిగింది. దీని ద్వారా ఈరోజు బౌండరీస్ పెట్టించుకొని కాంట్రాక్టర్ గారు రుద్ర కన్స్ట్రక్షన్ అని అగ్రిమెంట్ అయినందువలన ఈరోజు బౌండరీస్ పెట్టించుకొని వర్క్ స్టార్ట్ చేయించడం జరుగుతుంది. వర్క్ ఒక 2 మంత్స్లో కంప్లీట్ చేయడం అని చేయిస్తామని చెప్తున్నాము. మేము అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా టైప్ చేయడం జరిగింది. ఈ దీని భాగంలో 30 షాపులు ఫిష్ మార్కెట్, 10 షాప్స్ చికెన్ షాప్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.